విజయ సాయి రెడ్డి అంటే వైసీపీలో నెంబర్ 2. ఎన్నికల్లో విజయం సాధించే వరకు పార్టీలో ఆయన ఏది చెబితే అదే. జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యేలతో లొల్లి పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ పిలిచి మందలించే స్థాయికి ఆయన పరిస్థితి దిగజారిపోయింది. విశాఖలో 2 రోజుల కిందట జరిగిన డిడిఆర్పి సమావేశంలో నేతల వాదులాట ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన అందర్నీ పిలిపించారు. విజయసాయి రెడ్డితో పాటు కరణం ధర్మశ్రీ గుడివాడ అమర్నాథులను పిలిపించి మాట్లాడారు. ధర్మశ్రీ అమర్నాథ్ అధికారులు విజయసాయి రెడ్డి మాటే వింటున్నారని తమను లెక్క చేయడం లేదని ఫిర్యాదు చేశారు. బహిరంగంగా మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యేలకు జగన్ తేల్చి చెప్పారు. అయితే నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారని తెలియవచ్చింది. అధికారులు తమ మాట వినడం లేదని నేటికీ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాట వింటున్నారని విజయసాయి రెడ్డి కూడా తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఇటువంటి అంశాలు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఇక ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. విజయసాయి రెడ్డిని కూడా జగన్ పిలిచి చివాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకు వెళ్లాలని విజయసాయి రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు జరిగిన పంచాయతీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఎవరి వాదనలు వారు వినిపించడంతో ప్రస్తుతానికి వివాదం పరిష్కారమైనట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇతర సాదాసీదా నేతల్లా విజయసాయి రెడ్డికి జగన్ క్లాస్ పీకటం ఏమిటన్నది వైసీపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనే అందరికి క్లాస్ పీకే రేంజ్ నుంచి క్లాస్ పీకించుకునే స్థాయికి దిగజారిపోయారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పటి వరకు ఒకే ఒక్కడన్నట్లుగా విజయసాయి రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సంకేతాలు పంపడానికే జగన్ పిలిపించారన్న చర్చ కూడా నడుస్తోంది.